वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో నిన్నటి రోజున ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి అలాగే ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అలాగే ఈ రోజు తిరుమల కొండపై వాతావరణం ఎలా ఉంది అనే దాని గురించి అలాగే ప్రస్తుతం ఉన్న తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అంటే జూలై ఎనిమిది ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున డెబ్బై మూడు వేల పదహారు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారండి అలాగే ముప్పై ఏడు వేల అరవై ఎనిమిది మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారండి అలాగే నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించారండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పట్టిందండి అలాగే సర్వ దర్శనం భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా పదహైదు నుండి ఇరవై గంటల సమయం పైనే పట్టిందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి సర్వదర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయి నారాయణగిరి గార్డెన్ లో ఉన్న షెడ్లలో కూడా భక్తులతో నిండిపోవడం కారణంగా కంపార్ట్మెంట్ బయట సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులు శంకుమిట్ట జనరేటర్ వరకు వేచి ఉన్నారండి ఈ వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఇకపోతే ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి అలాగే సర్వదర్శనం భక్తులకి అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకునేటటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా పదహైదు నుండి ఇరవై గంటల సమయం పైనే పట్టే అవకాశం ఉందండి భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయండి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నానండి ఇకపోతే ప్రస్తుతం తిరుమల కొండపై వాతావరణం నిన్న పగలు అయితే తిరుమల కొండపై అప్పుడప్పుడు చిరుజల్లులుగా వర్షం అయితే కురిసిందండి రాత్రి నుంచి తిరుమల కొండ వర్షం అయితే లేదు ఇప్పుడు నేను ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ వీడియో చేస్తూ ఉన్నానండి ఇప్పుడైతే తిరుమల కొండపై మబ్బులతో వాతావరణం ప్రశాంతంగా ఉందండి వర్షమైతే పడడం లేదు ఇకపోతే ప్రస్తుతం ఉన్న తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ జూలై తొమ్మిదవ తేదీ అంటే ఈ రోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని ఎస్విబీసీ భక్తి ఛానల్ నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తారండి ఈ కార్యక్రమానికి భక్తులు కాల్ చేసి తమ సందేహాలను సూచనలను టిటిడి కార్యనిర్వహణ అధికారి అయినటువంటి శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా మాట్లాడి నేరుగా తెలపవచ్చండి ఈ డయల్ యువర్ కార్యక్రమానికి భక్తులు కాల్ చేయాల్సినటువంటి నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ మళ్ళీ కూడా నెంబర్ ఒకసారి చెప్తానండి సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఈ నెంబర్ కి కాల్ చేసి భక్తులు తమ సందేహాలను సలహాలను నేరుగా టిటిడి ఈవో గారు అయినటువంటి శ్రీ ఏ ధర్మారెడ్డి గారికి తెలపవచ్చండి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సురేష్ కుమార్ గారు స్కాన్ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కూడా చేస్తారు అని విన్న నిజమేనా మేడం టికెట్స్ పైన స్కాన్ అట్ అలిపిరి ఫుట్ పాత్ అని ఉంది అని అడుగుతున్నారండి గతంలో అయితే నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులు నడక మార్గంలోను ఘాట్ రోడ్ మార్గంలో వచ్చే భక్తులు అలిపిరి చెక్ పాయింట్ వద్ద అకామిడేషన్ టికెట్ స్కాన్ చే ఉండేదన్నా కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదన్నా మీరు నేరుగా తిరుమల కొండపైకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ వద్ద మీ యొక్క అకామిడేషన్ టికెట్ ని స్కాన్ చేయించుకుంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మీకు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుందన్నా అలాగే నెక్స్ట్ గిరీష్ కేఎం గిరి గారు అలిపిరి ఫుడ్ స్టెప్స్ టైమింగ్స్ మేడం అని అడుగుతున్నారండి తిరుమలకు నడిచి వెళ్లడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి ఒకటి అలిపిరి కాలి నడక మార్గం ద్వారా ఉదయం తెల్ల జామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు రెండు శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి ఇకపోతే కొంతమంది శ్రీవారి భక్తులు ఘాట్ రోడ్ మార్గం టైమింగ్స్ అడుగుతున్నారండి ఘాట్ రోడ్ మార్గం ద్వారా ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారండి టూ వీలర్స్ ను మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారు కోవిడ్ సర్టిఫికేట్ మేడం చెక్ చేస్తున్నారా అని అడుగుతున్నారండి టిటిడి గైడ్ లైన్స్ ప్రకారం తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ కానీ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తీసుకొని రావాలన్నా అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడా కూడా కోవిడ్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి చెక్ చేయడం లేదన్నా కానీ టిటిడి రూల్స్ ఎప్పుడు ఎలా మారుతాయి అనేది మనం ముందుగానే చెప్పలేము కాబట్టి తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కోవిడ్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం మంచిదన్న అలాగే నెక్స్ట్ వి ప్రసాద్ గారు హాయ్ లక్ష్మి గారు ప్లీజ్ లెట్ మీ నవ్ మ్యాండటరీ డ్రెస్ డీటెయిల్స్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ అని అడుగుతున్నారండి తిరుమల స్వామివారి దర్శనాలకు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది పాటించాలన్నా మగవారు కన్నా అయితే ధోతి షర్టు ఆర్ కుర్తా పైజామా ఆడవారు కన అయితే శారీ హాఫ్ శారీ చుడీదార్ విత్ దుప్పట అనేది కంపల్సరీ డ్రెస్ కోడ్ అనేది పాటించాలన్నా అలాగే నెక్స్ట్ కూర్మపు రామాంజీ గారు నేను ఫైవ్ డేస్ నుంచి రోజు అడుగుతున్నా బట్ నో ఆన్సర్ సీనియర్ సిటిజన్స్ కి దర్శనం పూర్తయ్యేసరికి ఎంత టైం పడుతుంది చెప్పడం లేదు ప్లీజ్ చెప్పడానికి ట్రై చేయమ్మా తెలుసుకోవడానికి అని అంటున్నారండి సీనియర్ సిటిజన్స్కి కి దర్శనం అనేది పూర్తవడానికి నలభై ఐదు నిమిషాల నుండి గంట సమయంలో దర్శనం పూర్తవుతుందండి కాకపోతే సీనియర్ సిటిజన్స్ కోటాల్లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంట గంటల లోపల దక్షణ మాడ వీధిలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ దగ్గర రిపోర్ట్ చేశారు అంటే అక్కడ మీ యొక్క దర్శనం టికెట్ ని అలాగే మీ సర్టిఫికేట్స్ ని చెక్ చేసుకుని మూడు గంటల వరకు మిమ్మల్ని అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోపెడతారండి మూడు గంటలకి స్వామి వారి దర్శనాలకి అనుమతిస్తే మీకు దర్శనం కంప్లీట్ అయిపోయి మీరు నాలుగు గంటలకి బయటకు వచ్చేస్తారండి అలాగే నెక్స్ట్ వంశీ గారు మేడం ఐ బుక్డ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఫర్ టెన్త్ సెప్టెంబర్ బట్ విల్ బుకింగ్ రూమ్స్ నైన్త్ అండ్ టెన్త్ సెప్టెంబర్ రూమ్స్ ఆర్ ఆల్రెడీ ఫిల్అప్ సో కెన్ వీ బుక్ రూమ్స్ ఆఫ్టర్ కమింగ్ టు తిరుమల ప్లీజ్ క్లారిఫై అని అడుగుతున్నారండి సెప్టెంబర్ నెలకు సంబంధించిన అకామిడేషన్ అనేది జూలై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకైతే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారన్న కంప్లీట్ గా బుక్ అయిపోయింది మీకు కావలసిన డేట్ కి ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోలేకపోయారు కాబట్టి మీరు ఆ డేట్ కి తిరుమల కొండపైకి చేరుకొని ప్రస్తుతం తిరుమల కొండపై నాలుగు ప్లేసులో ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ కౌంటర్స్ ఉన్నాయన్న ఒకటి జిఎన్సీ టోల్ గేట్ వద్ద అంటే అలిపిరి కాలి నడక మార్గం ఎండింగ్ పాయింట్ రెండు సి ఆర్ ఆఫీసు మూడు రామ్ బగిచ్చా స్టాండ్ నాలుగు ఎంబీసీ అంటే శ్రీవారి మెట్టు ఎండింగ్ పాయింట్ ఈ నాలుగు కౌంటర్లలో మీరు ఏదో ఒక కౌంటర్ వద్దకి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల లోపల చేరుకొని రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు త్వరగా రూమ్ అలాట్ అవుతుందన్న ఉదయం ఎనిమిది గంటల తరువాత రూమ్స్ కోసం కన రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ మణికంఠ గారు ఆర్ఎస్ హండ్రెడ్ రూపీస్ రూమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చారు మేడం నెక్స్ట్ డే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి తిరుమల కొండపై అకామిడేషన్ అనేది మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా లేదా ఆఫ్లైన్ లో బుక్ చేసుకున్నా రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్సే ఇస్తారన్నా మీరు అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండొచ్చు అంటే ఓవరాల్ గా మీరు ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండొచ్చన్న ఫార్టీ సెవెన్ అవర్స్ తర్వాత ఆ రూమ్ ని ఖచ్చితంగా ఖాళీ చేయాలి మీరు రూమ్ ఖాళీ చేసేటప్పుడు వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆ రోజుకి అక్కడే అమౌంట్ అనేది ఆఫ్ లైన్ లో పే చేయాలన్నా అలాగే నెక్స్ట్ అంజీ అకులా గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్ డేట్ చేంజ్ చేసుకోవచ్చా క్యాన్సిల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఒక డేట్ కి బుక్ చేసుకున్నటువంటి దర్శనం టికెట్ ని వేరొక డేట్ కి చేంజ్ చేసుకోవడానికి కానీ లేదా క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆప్షన్ లేదండి కాబట్టి మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిదండి ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మేము నడక మార్గంలో నడిచి వస్తామండి మాకేమైనా దర్శనం టికెట్స్ ఇస్తారా మాకేమైనా ప్రత్యేక దర్శనం క్యూ లైన్ ఉందా అని అడుగుతున్నారండి ప్రస్తుతం అయితే తిరుపతిలో కావచ్చు నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకు కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడ ఎటువంటి దర్శనం టికెట్స్ ను అవి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు స్లాటెడ్ సార్వ దర్శనం టికెట్స్ కావచ్చు దివ్య దర్శనం టికెట్స్ కావచ్చు ఏ దర్శనం టికెట్స్ ను కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదండి మీ దగ్గర ఎటువంటి దర్శనం టికెట్స్ లేకపోయినా మీరు నేరుగా నడక మార్గం ద్వారా కావచ్చు లేదా బస్ మార్గం ద్వారా కావచ్చు తిరుమల కొండపైకి చేరుకొని సర్వ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చండి నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకి ఎటువంటి ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లేదండి అందరితో పాటుగా సర్వ దర్శనం క్యూ లైన్ లో వెళ్ళాలి అందరికీ ఒకే సమయం అనేది పడుతుందండి దర్శనం పూర్తవ ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరి వారికి ఉన్నటువంటి సందేహాలు కూడా క్లారిఫై అవుతాయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ కు సంబంధించి ఒక టెలి టెలిగ్రా గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్లు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు ఇన్స్టెంట్ గా మీకు సమాధానాలు తెలియచేస్తారండి అలా కూడా మీ డౌట్స్ అనేవి క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో थैंक्स फॉर वाचिंग